యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి గుడ్ న్యూస్ అమ్మా. మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పుడు మీరు కేవలం 5,000 పర్ మంత్తో ప్రారంభించవచ్చు. ఆప్షనల్ ప్రిపరేషన్ అయితే కేవలం 3,000 పర్ మంత్తో ప్రారంభించేలాగా మనం మీకు ఈఎంఐ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో జనరల్ స్టడీస్ ఇక్కడ, ఆప్షనల్ ఇక్కడ, రెండు కలిపి 8,000 పర్ మంత్ పే చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. సో జిఎస్కి 60,000, ఆప్షనల్కి మనకి 30,000, కలిపి 90,000, 8,000 పర్ మంత్తో మీరు జాయిన్ అయ్యే సువర్ణ అవకాశం ఉంది. లేదా ఏదో ఒక్కటి కావాలన్నా మీరు తీసుకోవచ్చు. ఆప్షనల్స్లో ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న, ఇక్కడ కనిపిస్తున్న అన్ని ఆప్షనల్స్ మనం అందిస్తున్నాం. మీరు ఏదన్నా తీసుకోవచ్చు. ఒకదాని నుంచి ఇంకో దానికి స్విచ్ అవ్వాలన్నా మీరు స్విచ్ అయ్యే ఆప్షన్ కూడా ఉంది. చాలా మంచి ఆపర్చునిటీ. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు వివరాలు కనుక్కోవచ్చు. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్ అమ్మా. పిఎం మోదీ లాంచెస్ మిషన్ ఫర్ మోస్ట్ బ్యాక్వర్డ్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. షెడ్యూల్ ట్రైబ్స్లో మోస్ట్ బ్యాక్వర్డ్ కోసం మోదీ గారు ఒక మిషన్ లాంచ్ చేశారు. ఆ మిషన్లో భాగంగా 24,000 కోట్లు కేటాయించడం జరిగింది. మిషన్ పేరు పిఎం పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ డెవలప్మెంట్ మిషన్. పిఎం పీవీటీజీ, పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ డెవలప్మెంట్ మిషన్ అనమాట. ఇది కంప్లీట్ నేమ్ ఆఫ్ ద మిషన్. అయితే 24,000 కోట్లు దీనికి కేటాయించడం జరిగింది. అసలు 24,000 కోట్ల కథ ఏంటనేది మనం ఒకసారి చూద్దాము. ఎందుకు కేటాయించారు, ఈ 24,000 కోట్లతో వీళ్ళకి ఏం చేస్తారు అనేది ఒకవైపు పక్కన పెడితే, అసలు ఈ పర్టిక్యులర్లీ వల్నరబుల్ గ్రూప్ అంటే ఎవరు అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు భారతదేశంలో వీ హ్యావ్ ట్రైబల్ గ్రూప్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నాయి కదా. అమాంగ్ దీస్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కొంతమంది బాగా వెనకబడ్డారు. అంటే ట్రైబ్స్లో కూడా అందరూ ఒకే స్టేజ్లో లేరు, కొంతమంది చాలా చాలా వెనకబడి ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి దే స్టిల్ హ్యావ్ ప్రిమిటివ్ ట్రైట్స్. ప్రిమిటివ్ అంటే ఎప్పటి పాతకాలం నాటి ట్రైట్స్, అంటే వాళ్ళు అసలు ఏమాత్రం మోడర్నైజ్ అవ్వలేదు, అప్పట్లాగే ఉండిపోయారు అని అర్థం. అండ్ జియోగ్రఫికల్గా వాళ్ళు ఇంకా ఐసోలేషన్, అంటే ఎవరితో కలవకుండా వాళ్ళతో వాళ్ళు మాత్రమే, వాళ్ళు సెపరేట్గా ఐసోలేటెడ్గానే ఇంకా బతుకుతూ ఉన్నారు. అండ్ వెరీ లో లిటరసీ, అసలు లిటరసీ అనేదే లేదు, లిటరసీ అనేదే లేకపోవడం. అండ్ పాపులేషన్ గ్రోత్ కాదు కదా, ఇన్ఫ్యాక్ట్ 0 or 0 to -negative పాపులేషన్ గ్రోత్. వాళ్ళ పాపులేషన్ గ్రోత్ రివర్స్లో ఉంది, అంటే యాక్చువల్గా చనిపోతున్నారు. పుట్టే వాళ్ళకంటే చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. అండ్ బ్యాక్వర్డ్నెస్, ఆబ్వియస్గా బ్యాక్వర్డ్నెస్, ఏమాత్రం డెవలప్మెంట్ అనేది లేకుండా బ్యాక్వర్డ్గా ఉండిపోయాడు. ఇవి వాళ్ళ ప్రజెంట్ ఇట్లాంటి క్వాలిటీస్తో ఉన్న వాళ్ళు పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అన్నమాట. అండ్ ఈ గ్రూప్స్లో ఉన్న వాళ్ళంతా కూడా దేని మీద డిపెండ్ అయ్యారు, దే డిపెండ్ ఆన్ హంటింగ్ ఫర్ ఫుడ్. ఫుడ్ కోసం హంటింగ్ మీద ఆధారపడే పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. అండ్ ప్రీ అగ్రికల్చర్ టెక్నాలజీ, అసలు కనీసం అగ్రికల్చర్ కంటే ముందు ఉన్న పరిస్థితుల్లో ఉన్నారు. అంటే 0 usage ఆఫ్ టెక్నాలజీ. అగ్రికల్చర్ రాకముందు ఏ పరిస్థితుల్లో ఉన్నామో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇంకా బతుకుతున్నారంటే దేర్ ఇస్ 0 technological అడాప్షన్ ఇన్ దేర్ కేస్ అనేది మనకి కనిపిస్తుంది. ఓకేనా. వీళ్ళు మరి ఏం తింటారు ఎలా బతుకుతారు అనుకుంటే దే రిలై ఆన్ హనీ తీసుకోండి, గమ్, అలాగే బ్యాంబూ, వ్యాక్స్ ఇట్లాంటివన్నీ అడవుల నుంచి ప్రొక్యూర్ చేసి వీటిని అమ్మడం ద్వారా దే సెల్. అండ్ వీటిలో తినగలిగేవి దే ఈట్, ఫర్ ఎగ్జాంపుల్ హనీ లాంటివి కన్జ్యూమ్ చేస్తారు. ఇవి కన్జంప్షన్ కోసం, సెల్లింగ్ కోసం, బతకడం కోసం వీటిని ఉపయోగించి వీళ్ళు ఉంటారు. సో చాలా చాలా డెవలప్, వెనకబడి ఉన్నవాళ్ళనమాట. సో విషయం ఏంటంటే ఎస్టీస్లో, అమాంగ్ ఎస్టీస్ షెడ్యూల్ ట్రైబ్స్లో ఈ డెవలప్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డెవలప్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ స్కీమ్స్. గవర్నమెంట్ వీళ్ళ కోసం ఇస్తున్న రకరకాల స్కీమ్స్, రిజర్వేషన్స్ అన్నీ కూడా ఈ ట్రైబ్స్లో మళ్ళీ కొంచెం డెవలప్ అయిన వాళ్ళు ఉపయోగించేసుకుంటున్నారు. దానివల్ల పీవీటీజీస్, ఈ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనే వాళ్ళు సఫర్ అవుతున్నారు. అయితే భారతదేశంలో ఎంతమంది ఈ పీవీటీజీస్ ఉన్నారు, వీళ్ళకి సంబంధించి ఏమైనా డిస్కషన్ ఉందా, ఇప్పుడు ఫలానా తెగ వాళ్ళు ఇతను పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూపా లేకపోతే నార్మల్ ఎలా తెలుస్తుంది. దీనికోసం 1973లో మొట్టమొదటిసారి ఒక కమిషన్ వేశారు. కమిషన్ పేరు దేబార్ కమిషన్. ఈ దేబార్ కమిషన్ అనేది సెటప్ చేశారు. సెటప్ చేసి ఎందుకు అంటే
ఈ పీవీటీజీస్ని సెపరేట్గా పెట్టడం కోసం. 1973లో ఈ దేబార్ కమిషన్ ఈ పీవీటీజీ అనే గ్రూప్ని, ఈ కేటగిరీని, పీవీటీజీ కేటగిరీని సెటప్ చేసింది. ది కేటగిరీ ఆఫ్ పీవీటీజీ అనేది వాజ్ సెటప్ బై దేబార్ కమిషన్. 1975లో ఏం జరిగిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ పీవీటీజీస్లో 52 ట్రైబల్ గ్రూప్స్ని పీవీటీజీస్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎప్పుడమ్మా? 1975లో. 1993లో ఎనదర్ 23 ట్రైబల్ గ్రూప్స్ వర్ యాడెడ్, ఇంకో 23 యాడ్ అయ్యాయి. టోటల్ ఎన్ని అయ్యాయి మనకి? 75 ట్రైబల్ గ్రూప్స్ యాడ్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా? వీటిని అప్పట్లో పీటీజీ అనేవారు, పీటీజీ అనేవారు. ఇప్పుడు 2006 నుంచి వీళ్ళని పీవీటీజీ అని చెప్పడం జరుగుతుంది. సో 1973లో కూడా పీటీజీ, పీవీటీజీ కాదు, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ అని పిలిచారు అప్పట్లో. ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ అని పిలవడం జరిగింది. ఈ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్లో 52 యాడ్ చేశారు 1975లో. 1993లో ఇంకో 23 యాడ్ చేశారు. మొత్తం 75 అయ్యాయి. 2006లో వీటికి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్గా నామకరణం చేయడం జరిగింది అన్నమాట. సో వీళ్ళలో ఇప్పుడు మన దేశంలో ఉన్న స్టేట్స్ తీసుకుంటే 2011 సెన్సెస్ ప్రకారం, అకార్డింగ్ టు 2011 సెన్సెస్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీవీటీజీస్ ఉన్నది ఎక్కడంటే ఒడిశా. ఒడిశా నెంబర్ 1, ఫాలోడ్ బై ఎంపీ. ఒరిస్సా మ్యాక్సిమం అయితే మధ్యప్రదేశ్ సెకండ్ పొజిషన్లోను, ఆంధ్రప్రదేశ్ థర్డ్ పొజిషన్లోను ఉన్నాయన్నమాట పీవీటీజీస్లో. ఓకే, సో అన్నింటిలోకి లార్జెస్ట్ పీవీటీజీ గ్రూప్ ఏది అని మీకు అడిగితే ఆన్సర్ సారా కమ్యూనిటీ. దిస్ బిలాంగ్స్ టు ఒరిస్సా. ఒరిస్సాకి చెందిన ఈ కమ్యూనిటీ ఈ పీవీటీజీస్లో లార్జెస్ట్ కమ్యూనిటీ. వీటి పాపులేషన్ వచ్చేసి మనకి, ఇది ఏపీ ప్లస్ తెలంగాణ, ఏపీ ప్లస్ తెలంగాణ కలిపి థర్డ్ పొజిషన్ అన్నమాట. వీళ్ళు మ్యాక్సిమం ఉన్నారు 5,35,000. ఈ నెంబర్స్ అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. అది ఇదమ్మా స్టోరీ. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి ఉన్న క్వాలిటీస్ ఇవి, అంటే ఇలాంటి పొజిషన్లో సఫర్ అవుతున్న వాళ్ళని పీవీటీజీస్ అన్నారు. దీని గురించి మొట్టమొదటిసారి దేబార్ కమిషన్ 1973లో పీటీజీ అనే గ్రూప్ ఏర్పాటు చేసింది, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్. 1975లో 52 ఐడెంటిఫై చేశారు, 1993లో ఇంకో 23 ఐడెంటిఫై చేశారు, 2006లో దీనికి పీవీటీజీ అని నామకరణం చేయడం జరిగింది. ఇప్పటి లెక్క ప్రకారం, లేటెస్ట్ సెన్సెస్ ప్రకారం ఒడిశాలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీవీటీజీస్ ఉన్నారు, ఫాలోడ్ బై ఎంపీ, తర్వాత ఏపీ ప్లస్ తెలంగాణ. అయితే దీని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతోంది మోదీ గవర్నమెంట్ అంటే, ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి, అలాగే మధ్యప్రదేశ్లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో అందుకని అంటే ఎక్కువగా పీవీటీజీ పాపులేషన్ ఉన్న ఏరియాస్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, సో అందుకని వాళ్ళకి బీజేపీ గవర్నమెంట్, ఇప్పటి వరకు ఉన్న గవర్నమెంట్స్ అన్నీ వాళ్ళని పట్టించుకోలేదు, మేము వాళ్ళని పట్టించుకోబోతున్నాము, వాళ్ళ కోసం మేము చాలా చేయబోతున్నాము అని చెప్పి మోదీ గారు చెప్పడం జరిగింది. సో మేము వాళ్ళ కోసం ఫండ్స్ కేటాయిస్తాము, ఈ ఫండ్స్ ద్వారా వాళ్ళకి లాస్ట్ మైల్ కనెక్టివిటీ, రోడ్లు, రైల్వే లైన్స్, రోడ్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసి, అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ కూడా వాళ్ళకి అందేలా చేయడం అనేది గవర్నమెంట్ యొక్క ఆబ్జెక్టివ్ అనేది మోదీ గారు చెప్తున్న పాయింట్ అన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ద స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్. దానికోసం 24,000 కోట్లు కేటాయిస్తున్నారు. దీన్ని ఉపయోగించి అన్ని బేసిక్ ఫెసిలిటీస్, రోడ్డు తీసుకోండి, టెలికామ్ కనెక్టివిటీ తీసుకోండి, ఎలక్ట్రిసిటీ తీసుకోండి, ఇవన్నీ కూడా వాళ్ళకి లేవు ఇంకా, అలాగే హౌసింగ్ తీసుకోండి, డ్రింకింగ్ వాటర్ తీసుకోండి, శానిటేషన్ తీసుకోండి, ఆల్ దీస్ బేసిక్ ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి కల్పించడం దీని యొక్క ఉద్దేశం. అలాగే ఎడ్యుకేషన్కి వాళ్ళకి యాక్సెస్ లేదు, హెల్త్కి యాక్సెస్ లేదు, న్యూట్రిషన్కి యాక్సెస్ లేదు, అలాగే లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ వాళ్ళకి లేవు, అంటే వాళ్ళకి బతకడానికి సరైన ఆపర్చునిటీస్ లేవు, స్కిల్ డెవలప్మెంట్ అనేది లేదు. ఇలాంటి వాటి అన్నింటినీ ఈ స్కీమ్లో భాగంగా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి కేటాయించడం జరుగుతుంది. ఓకేనమ్మా? ఇది స్టోరీ ఆఫ్ పీవీటీజీ గ్రూప్, దాని యొక్క కథ.
మరి ఆర్టికల్ సిలబస్ పరంగా తీసుకుంటే దేంట్లోకి వస్తుంది? జిఎస్ పేపర్ టూ. జిఎస్ పేపర్ టూలో సోషల్ జస్టిస్ కిందకు వస్తుంది. సోషల్ ఇష్యూస్ కమ్ సోషల్ జస్టిస్. సోషల్ జస్టిస్లో మీకు వల్నరబుల్ సెక్షన్స్ యొక్క వాళ్ళ కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న రకరకాల స్కీమ్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది అన్నమాట. దిస్ కమ్స్ అండర్ జిఎస్ టూ సోషల్ జస్టిస్. సో ఎడిటోరియల్ ఇవాళ రెండు చిన్న ఎడిటోరియల్స్ వచ్చాయి. ఒకటి మార్నింగ్ నేను ఎడిటోరియల్ అనాలిసిస్లో కవర్ చేశాను, అది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. క్యాపిటల్ పనిష్మెంట్ ఉండాలా తీసేయాలా అనే దాని గురించి ఆర్టికల్ వచ్చింది. సో వెరీ ఇంపార్టెంట్, మార్నింగ్ ఒకవేళ మిస్ అయితే ఖచ్చితంగా మార్నింగ్ ఎడిటోరియల్ అనాలిసిస్ ఖచ్చితంగా చూడండి. రెండో ఎడిటోరియల్ ఎకానమీ ఎడిటోరియల్, అది మార్నింగ్ మిస్ అయ్యాం కాబట్టి ఇందులో కవర్ చేస్తున్నాను. ఫుడ్ ఫ్లక్స్ అనే పేరుతో మనకి ఈ ఆర్టికల్ వచ్చింది. సో ఫ్లక్స్ అంటే ఒక కంటిన్యూస్ చేంజ్ అని అర్థం. సో ఫుడ్ ఫ్లక్స్ అంటే ప్రైసెస్ చేంజ్ అవుతున్నాయి, ఫుడ్ ప్రైసెస్ స్టేబుల్గా లేవు అనే మీనింగ్ మనకు అక్కడ వస్తుంది. సో ఎమిడ్ ది కూలర్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఫుడ్ ప్రైస్ ప్రెషర్స్ పోజ్ ఎ రిస్క్ అని చెప్పి మనకి టైటిల్ చెప్తుంది. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఏమో కూల్ అయింది, అయినప్పటికీ ఫుడ్ ప్రైస్ ప్రెషర్స్ అనేవి ఇంకా ఉన్నాయి. సో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనే పదం వచ్చింది కాబట్టి యూ నీడ్ టు నో వాట్ ఈజ్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ వర్సెస్ కోర్ ఇన్ఫ్లేషన్ మీకు ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఇంక్లూడ్స్ ఆల్ ఐటమ్స్ ఇన్ ద ఇండెక్స్. ఇండెక్స్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్ని ఐటమ్స్ని కలిపి చేసి క్యాల్కులేట్ చేస్తే దాన్ని హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి మనం అంటాము. అలా కాకుండా కోర్ ఇన్ఫ్లేషన్లో ఏమవుతుందంటే ఇట్ ఎక్స్క్లూడ్స్ ఫుడ్ అండ్ ఫ్యూయల్. ఫుడ్ అండ్ ఫ్యూయల్ కేటగిరీని ఎక్స్క్లూడ్ చేసి రిమైనింగ్ ఐటమ్స్ని మాత్రమే కౌంట్ చేస్తే, వాటి మీ రిమైనింగ్ ఐటమ్స్లో ఉన్న పెరుగుదలను మాత్రమే కౌంట్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ కోర్ ఇన్ఫ్లేషన్. ఇఫ్ యూ ఇంక్లూడ్ ఆల్ ఐటమ్స్ ఇన్ ద ఇండెక్స్ వైల్ క్యాల్కులేటింగ్ ఇన్ఫ్లేషన్ ఇట్ ఈస్ కాల్డ్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. అర్థమైందా? అది డిఫరెన్స్. ఇప్పుడు మీకు ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ ఇండెక్స్లు ఉంటాయి, సిపిఐ మరియు డబ్ల్యూపీఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అలాగే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఈ ఇండెక్స్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, లైక్ ఫుడ్, ఫ్యూయల్, ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిసిటీ, ఎడ్యుకేషన్, ఇలా చాలా సెగ్మెంట్స్ ఉంటాయి, ఎన్నో సెగ్మెంట్స్ ఉంటాయి. ఈ సెగ్మెంట్స్లో ఈ ఫుడ్ అండ్ ఫ్యూయల్ అనేవి హైలీ వొలటైల్. ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఏంటమ్మా, దే ఆర్ హైలీ వొలటైల్, అంటే చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతూ ఉంటాయి. అందుకని కొందరు ఏం చేస్తారంటే క్యాల్కులేట్ చేసేటప్పుడు వీటిని ఎక్స్క్లూడ్ చేసి రిమైనింగ్ వాటిని మాత్రమే క్యాల్కులేట్ చేస్తారు, వాటిలో ధరల పెరుగుదల మాత్రమే చూస్తారు. దాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ కాల్డ్ కోర్ ఇన్ఫ్లేషన్, ఎక్స్క్లూడింగ్ ఫుడ్ అండ్ ఫ్యూయల్. అలా కాకుండా అన్నీ కలిపి చూస్తే దాన్ని మనం హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి అంటాం, గుర్తుపెట్టుకోండి. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది మనకి, ఇండియాస్ కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ 4 మంత్లోకి తగ్గింది, అయితే డబ్ల్యూపీఐ హోల్సేల్ ప్రైసెస్ మాత్రం డిక్లైన్డ్ ఇయర్ ఆన్ ఇయర్, అంటే డీఫ్లేషనరీ జోన్లో ఉన్నాయి. హోల్సేల్ ప్రైసెస్ తగ్గాయి, ధరలు యాక్చువల్గా తగ్గాయి, కన్జ్యూమర్ ప్రైస్ ధరలు ఇన్ఫ్లేషన్ జోన్లోనే ఉన్నాయి కానీ పెరుగుదల అనేది తగ్గింది, అంటే కొంచెం స్లో డౌన్ అయ్యిందని అర్థం. ఒక 0.5% మనకు అక్టోబర్లో డబ్ల్యూపీఐ తగ్గిందని చెప్పొచ్చు. ఆల్దో ఓన్లీ మార్జినల్లీ లోవర్ దాన్ 5% రిటైల్ ఇన్ఫ్లేషన్ ఇన్ సెప్టెంబర్, అక్టోబర్స్ ప్రైస్ రైజ్ పేస్ విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ యాజ్ దట్ ఇన్ జూన్ షూర్లీ రిప్రజెంట్ సమ్ రిలీఫ్ ఫర్ ద థర్డ్ సక్సెసివ్ మంత్ ఫ్రమ్ జులైస్ 15-month హై పేస్ ఆఫ్ ఓవర్ 7.4%. జూలైలో మనకి 7.4% ఉండింది ఇన్ఫ్లేషన్, తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరుసగా 3 నెలలు కూడా మనకి 6% లోపుకి తగ్గింది. మీకు తెలుసు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీకి ఒక మ్యాండేట్ ఉంది అని, ఏంటది, టు కీప్ ఇన్ఫ్లేషన్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 4±2%. 2-6% మధ్యలో ఇన్ఫ్లేషన్ని మేనేజ్ చేయాలి, 2-6% మధ్యలో ఇన్ఫ్లేషన్ని మేనేజ్ చేయాలనేది ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీకి ఇచ్చిన మ్యాండేట్ అనమాట. సో ఈ ఎప్పుడైతే 7% లేదా less than 2% వచ్చిందంటే ద కమిటీ విల్ బీ వరీడ్, దే ఆల్వేస్ ట్రై టు బ్రింగ్ ఇట్ బిట్వీన్ 2-6%. సో జూలైలో 7.4% ఉన్నాక మళ్ళీ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో వెనక్కి తగ్గించారు. అయితే రూరల్ కన్స్యూమర్స్కి ఇంకా ఎక్కువ ఉంది, ఓవరాల్గా 4.87 ఉన్నప్పటికీ రూరల్ ఇన్ఫ్లేషన్ ఏమో 5.1 ఉంది. మనకి ఈ రిటైల్ ఇన్ఫ్లేషన్ సిపిఐ డేటా ఎవరు రిలీజ్ చేస్తారంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు, వీళ్ళు ఇది రిలీజ్ చేస్తారు. అయితే ఈ డేటాలో మీరు తీసుకుంటే, ఎన్ఎస్ఓ వాళ్ళు రిలీజ్ చేసే ఈ డేటాలో సిపిఐ రూరల్, అలాగే సిపిఐ అర్బన్, అలాగే సిపిఐ కంబైన్డ్ 3 కేటగిరీస్ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు.
రూరల్ అర్బన్ కంబైన్డ్ కంబైన్డ్లో రెండు కూడా ఉంటాయి అది చెప్తున్నాను ఇక్కడ సో రూరల్ ఏమో 5.1% ఉంది కోర్ ఇన్ఫ్లేషన్ విచ్ ఎక్స్క్లూడ్స్ ఎనర్జీ అండ్ ఫుడ్ కాస్ట్స్ హ్యాస్ ఈజ్డ్ ఫర్దర్ అండ్ హౌస్ హోల్డ్ సర్వీసెస్ ఇన్ఫ్లేషన్ డ్రాప్డ్ బిలో 4% ఆఫ్టర్ సెవెరల్ మంత్స్ అబౌవ్ హౌస్ హోల్డ్ సర్వీసెస్ తగ్గింది కోర్ ఇన్ఫ్లేషన్ తగ్గింది కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఫుడ్ ఫ్యూయల్ కాకుండా రిమైనింగ్ అవన్నీ తగ్గాయి ప్రాబ్లం అంతా ఎక్కడ ఉంది ఫుడ్లో ఉంది ద రైజ్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ వెజిటబుల్స్ విచ్ హడ్ సర్జ్డ్ ఓవర్ 37% ఇన్ జులై ఈజ్ టు 2.7% ఇన్ అక్టోబర్ వెజిటబుల్స్ ప్రైసెస్ కూడా కంట్రోల్ అయ్యాయి తగ్గాయి అయితే హవెవర్ ది ఓవరాల్ అప్టెక్ ఇన్ ఫుడ్ కాస్ట్ ఫర్ హౌస్ హోల్డ్స్ స్టేడ్ ఫర్మ్ అట్ 6.6% ఓవరాల్ ఫుడ్ కాస్ట్లో ఓవరాల్ అప్టెక్ తీసుకుంటే 6.6% ఉంది వర్చువల్లీ అన్చేంజ్ ఫ్రమ్ సెప్టెంబర్ సెప్టెంబర్తో పోలిస్తే పెద్ద మార్పు లేదు అప్పుడు ఎక్కువ ఇప్పుడు కూడా ఎక్కువే ఉంది అర్థమవుతుందమ్మా పల్సెస్లో మనకి 18.8% ఉంది సిరియల్స్లో 10.7% ఉంది అయితే ఇవన్నీ ఎందుకు పెరిగిపోతున్నాయంటే ఒక రకంగా ప్రాబబ్లీ ఖరీఫ్ అవుట్పుట్ ఖరీఫ్లో అవుట్పుట్ తక్కువ ఉండొచ్చు ఈ సంవత్సరం వర్షపాతం అనేది సరిగ్గా లేదు దానివల్ల అవుట్పుట్ తక్కువ ఉండొచ్చు అందువల్ల ధరలు పెరగవచ్చు అని చెప్పి అనుకుంటున్నారు అండ్ అన్సర్టెన్ రబీ ప్రాస్పెక్ట్స్ రబీ సీజన్లో కూడా ప్రాస్పెక్ట్స్ అన్సర్టెన్గా ఉన్నాయి మీకు ఖరీఫ్ రబీ తెలుసు కదా వర్షాకాలం మొదలవ్వడానికి ముందు వేసే పంట ఖరీఫ్ అది అయిన తర్వాత వింటర్లో వేసే పంట రబీ రబీ అనేది వింటర్ క్రాప్ అర్థమైందా సో ఇది పరిస్థితి అన్నమాట సో ఓవరాల్గా సిచ్యువేషన్ అనేది బాగాలేదు అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పల్సెస్ ప్రైసెస్ అనేవి హోల్సేల్ లెవెల్లోనే మనకి 19.4% పెరిగిపోయాయి అలాగే MSP క్రాప్స్కి మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా గవర్నమెంట్ హైక్ చేసింది సో ఎప్పుడైతే హైక్ చేసిందో ధరలు అనేవి పెరుగుతున్నాయని మనకు అర్థమవుతుంది అన్నమాట సో మానిటరీ పాలసీ కమిటీ విచ్ మీట్స్ ఎర్లీ డిసెంబర్ ఫర్ ఇట్స్ నెక్స్ట్ రివ్యూ విల్ నాట్ బి టూ స్వేడ్ బై ద అక్టోబర్ టైడింగ్స్ ఈ అక్టోబర్ డేటాను చూసి అంత తొందరగా అది ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు అని అర్థం యాజ్ పర్ ఇట్స్ 5.6% యావరేజ్ ఇన్ఫ్లేషన్ ప్రొజెక్షన్ ఫర్ దిస్ క్వార్టర్ డౌన్ ఫ్రమ్ 6.4% ఇన్ ద ప్రీవియస్ క్వార్టర్ నవంబర్ అండ్ డిసెంబర్ మే వెల్ సీ ఎన్ యావరేజ్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ 5.95% ఫ్రాక్షనలీ షార్ట్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ అప్పర్ టాలరెన్స్ థ్రెషోల్డ్ తన థ్రెషోల్డ్ ఎంత 6% సో ఆర్బీఐ వాళ్ళు ఈ క్వార్టర్కి ఎంత ఎక్స్పెక్ట్ చేశారు 5.6% ఎక్స్పెక్ట్ చేశారు ఈ క్వార్టర్లో 5.6% యావరేజ్గా ఉండబోతుందని చెప్పారు మరి అందులో అక్టోబర్ మంత్కి మీకు అర్థమైందమ్మా ఈ మంత్ 4.8% చెప్తున్నారు కదా ఈ మంత్ వచ్చింది మనకి 4.8% వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది 5.95% ఈ క్వార్టర్లో సో కాబట్టి అప్కమింగ్ టూ మంత్స్లో ఈ మంత్లో యావరేజ్గా 5.6% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాని అర్థం అప్కమింగ్ టూ మంత్స్లో మనకి 5.95% ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ అన్నమాట సో ఎడిబుల్ ఆయిల్స్ వదిలేస్తే ఎందుకంటే ఎడిబుల్ ఆయిల్స్ ప్రైస్లు అనేవి తగ్గాయి విచ్ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ మోడరేటింగ్ ది కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వుడ్ హావ్ మెంట్ 5.6% రైజ్ ఇన్ ప్రైసెస్ సో ఇదంతా మనకి నెంబర్ గేమ్ అంతా పక్కన పెట్టేసి మనం చివరికి వచ్చి స్టోరీ ఏంటంటే చూద్దాం ఈ పాయింట్ చూడండి హౌస్ హోల్డ్స్ దట్ సీమ్ టు హ్యావ్ అడ్జస్టెడ్ టు ద కంటిన్యూస్ రీసెంట్ రైజ్ ఇన్ లివింగ్ కాస్ట్ అనేది పెరిగిపోయిందిగా రీసెంట్గా వీటన్నిటికీ హౌస్ హోల్డ్స్ అడ్జస్ట్ అయ్యాయి ఎలా చేస్తున్నాయి బై పుల్లింగ్ బ్యాక్ ఆన్ డిస్క్రిషనరీ స్పెండ్స్ డిస్క్రిషనరీ స్పెండింగ్ అంటే అర్థం ఏంటమ్మా డిస్క్రిషనరీ స్పెండింగ్ అంటే అర్థం ఏంటి ఏ వస్తువు అయితే కొనాలా వద్దా అని ఆలోచించుకుంటారో అది డిస్క్రిషనరీ స్పెండింగ్ ఏ వస్తువు అయితే కొనాలా వద్దా అని ఆలోచన ఉండదు అది ఎసెన్షియల్ స్పెండింగ్ అంటే రైస్ ఫుడ్ ఇవన్నీ మనకి తప్పదు ఎసెన్షియల్స్ అవి టీవీలు ఫ్రిడ్జ్లు ఇలాంటివన్నీ ఏంటి డిస్క్రిషనరీ స్పెండింగ్ ఎందుకు వస్తాయి అర్థమైందా సో డిస్క్రిషనరీ స్పెండింగ్ తగ్గించుకున్నారు ఎందుకంటే లివింగ్ కాస్ట్ పెరిగిపోయింది సో ఎసెన్షియల్ స్పెండింగ్కి ఎక్కువ ఎలొకేషన్ అయిపోవడం వల్ల డిస్క్రిషనరీ స్పెండింగ్ అనేది వాళ్ళు తగ్గించుకోవడం అనేది జరిగింది సో దే ఆర్ లైక్లీ టు రిమైన్ కాషియస్ రాదర్ దాన్ లూజ్ ఇన్ దేర్ పర్స్ స్ట్రింగ్స్ ఎనీటైమ్ సూన్ రాబోతున్న రోజుల్లో కూడా వాళ్ళు కాషియస్గానే ఉండబోతున్నారు ఇప్పుడప్పుడే వాళ్ళు విపరీతంగా ఖర్చు పెట్టే పరిస్థితి మనకు కనిపించట్లేదు అనేది ఇక్కడ చెప్తున్నారు ఫర్ అన్ ఎకానమీ హూజ్ రెసిలియన్స్ రిలైస్ ఆన్ ఇట్స్ డొమెస్టిక్ డిమాండ్ బఫర్ అగెన్స్ట్ గ్లోబల్ షాక్స్ ఇండియన్ ఎకానమీ దేని మీద రిలై అవుతుందంటే డొమెస్టిక్ డిమాండ్ బఫర్ అంటే డొమెస్టిక్ డిమాండ్ అంటే మన డొమెస్టిక్ ఎందుకంటే మనకి పాపులేషన్ ఎక్కువ విదేశాల్లో మనకి ఎక్స్పోర్ట్స్ ఇలాంటివన్నీ తగ్గిపోయినా సరే మన డొమెస్టిక్గా ఉన్న డిమాండ్తోనే మన ఎకానమీ స్ట్రాంగ్గా రెసిలియంట్గా ఉంటుంది సో మన డొమెస్టిక్ డిమాండే వీక్ అయిపోయింది అనుకోండి మన ఎకానమీ ఏమవుతుంది ఇంకా వీక్ అయిపోయే పరిస్థితి మనకి కనిపిస్తుంది రిలక్టెంట్ ఆర్ బడ్జెట్ క్రామ్డ్ కన్స్యూమర్స్ ఆర్ ద బిగ్గెస్ట్ హెడ్విండ్ ఫర్ పాలసీ మేకర్స్ టు స్ట్రైవ్ టు అడ్రస్ అర్థమవుతుందా ఇది పరిస్థితి సో మనకి సమస్య ఏంటంటే డొమెస్టిక్ డిమాండ్ అనేది తగ్గింది అంటే ఎకానమీ పికప్ అవడం చాలా కష్టం సో డొమెస్టిక్ డిమాండ్ ఎలా ఉందంటే రిలక్టెంట్గా ఉన్నారు కన్స్యూమర్స్ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేరు బడ్జెట్ క్రాంప్డ్
వాళ్ళకి ఎనఫ్ బడ్జెట్ అనేది లేదు, దే క్రామ్డ్ ఫర్ బడ్జెట్, ఎనఫ్ మనీ లేదు, ఇన్ఫ్లేషన్ వల్ల డబ్బు చాలా తక్కువ ఉండే పరిస్థితి ఉంది. సో వాళ్ళు మనకి బిగ్గెస్ట్ హెడ్ విండ్ అంటే అడ్డంకి, అంటే మనం ఎదురుగాలి అంటాం. సో వాళ్ళకి చేతిలో ఉన్న డబ్బులు పెరగాలి, వాళ్ళ కన్జంప్షన్ అనేది పెరగాలి, ఓకేనా? అప్పుడే పాలసీ మేకర్స్, అదే వాళ్ళ కన్జంప్షన్ పెంచడమే పాలసీ మేకర్స్ అడ్రస్ చేయాల్సిన ప్రధానమైన సమస్య అని చెప్పి ఇక్కడ చెప్తున్నాను. సో అంటే ఆర్టికల్ నేను లైన్ బై లైన్ వెళ్ళాను, కానీ మీకు బేసికల్గా చూడాల్సింది ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ ఇంకా కంప్లీట్గా కంట్రోల్ కాలేదు, ఒక మాదిరిగా కంట్రోల్ అయింది, కన్జ్యూమర్స్ ఇంకా వేరీగానే ఉన్నారు, అంటే ఇంకా కంగారుగానే ఉన్నారు, విపరీతంగా ఖర్చు పెట్టే పొజిషన్లో వాళ్ళు లేరు. రాబోతున్న రోజుల్లో మన పాలసీ మేకర్స్ వాళ్ళ కాన్ఫిడెన్స్ బూస్ట్ అయ్యేలాగా, ఇన్ఫ్లేషన్ కంప్లీట్గా కంట్రోల్లోకి వచ్చిందన్న వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళకి కలిగించి వాళ్ళు ఎక్కువగా స్పెండ్ చేసేలాగా చేయాలి. అలా చేసేంత వరకు ఎకానమీ పికప్ అవ్వదు అనేది ఆర్టికల్ యొక్క సారాంశం. సో మీరు మనకి ఇది జనరల్ స్టడీస్ పేపర్ 2 కిందకి, పేపర్ 3 కిందకి వస్తుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రపోజ్డ్ క్రిమినల్ కోడ్ గివ్స్ మోర్ ఇమ్యూనిటీ టు డిఫెన్స్ పర్సనల్. సో ఇది మనకి జిఎస్ పేపర్ టూ కిందకి మనకు వస్తుంది. ప్రపోజ్డ్ క్రిమినల్ కోడ్ ఏం చేస్తుందంటే మోర్ ఇమ్యూనిటీ ఇస్తుంది ఎవరికి, డిఫెన్స్ పర్సనల్కి. ఇమ్యూనిటీ అంటే ఏంటి, ప్రొటెక్షన్ ఫ్రమ్ పనిష్మెంట్. ఇమ్యూనిటీ అంటే ఏంటమ్మా, ప్రొటెక్షన్ ఫ్రమ్ పనిష్మెంట్, ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తుందంట ఎవరికి, డిఫెన్స్ పర్సనల్కి. ఏంటి, ఏ క్రిమినల్ కోడ్ ఏం ప్రొటెక్షన్ ఇస్తుంది, డీటెయిల్స్ అన్ని ఆర్టికల్లో చాలా డీటెయిల్గా నీట్గా చెప్పారు, ఒకసారి చూడండి. సో మీరు న్యూస్లో ఆల్రెడీ చూసుంటారు, బిఎన్ఎస్ఎస్ బిల్, భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023, అండ్ దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రీప్లేస్ సిఆర్పిసి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని రీప్లేస్ చేయబోతున్న ఈ బిల్లు ఏం చేస్తుందంటే, ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఫర్దర్ ఇమ్యూనిటీ టు ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ యాజ్ నో కేస్ కెన్ బి రిజిస్టర్డ్ ఎగ్నెస్ట్ దెమ్ వితౌట్ ది శాంక్షన్ ఆఫ్ ద యూనియన్ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్ ఫర్ ద యాక్ట్స్ పర్ఫార్మ్డ్ ఇన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ. వాళ్ళ డ్యూటీలో భాగంగా ఏదన్నా చేసినప్పుడు వాళ్ళపైన ఏ కేసు కూడా రిజిస్టర్ చేయడానికి కూడా లేదు, వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ లేదా యూనియన్ గవర్నమెంట్. అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ పీపుల్ వాళ్ళ డ్యూటీలో భాగంగా పొరపాటున కానీ ఏదైనా సరే ఎవరన్నా చంపేసినా ఏదన్నా నేరం చేసినా వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేయాలన్నా సరే స్టేట్ గవర్నమెంట్ లేదా యూనియన్ గవర్నమెంట్ అనుమతి తప్పనిసరి. అరెస్ట్ చేయడం పక్కన పెట్టండి, కేసు రిజిస్టర్ చేయాలన్నా సరే ప్రయర్ శాంక్షన్ అనేది మస్ట్, ప్రయర్ శాంక్షన్ అనేది మస్ట్. ఇది మనకి ఇక్కడ చెప్తున్న పాయింట్. మీరు చూడండి, ద సంహిత ఇంట్రొడ్యూసెస్ సేఫ్ గార్డ్స్ టు ప్రివెంట్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్ ఎగ్నెస్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ ఫర్ యాక్ట్స్ పర్ఫార్మ్డ్ ఇన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ వితౌట్ ప్రయర్ కన్సెంట్ ఫ్రమ్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్. ప్రయర్ కన్సెంట్ లేకుండా చేయడానికి లేదు అని క్లియర్గా చెప్తున్నారు. అయితే మీరు అడగొచ్చు, ఇంతకు ముందు రూల్ ఎలా ఉంది, సిఆర్పిసిని రీప్లేస్ చేస్తుంది అంటున్నాము, బిఎన్ఎస్ఎస్లో కేసు రిజిస్టర్ చేయాలన్నా సరే ప్రయర్ కన్సెంట్ కావాలి అంటున్నారు, మరి సిఆర్పిసిలో ఏం రాసింది? సిఆర్పిసిలో 1898లో ఇంట్రడ్యూస్ అయింది, 1973లో అమెండ్ అయింది. సిఆర్పిసిలో మనకి ఎలా ఉందంటే, ఇట్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ టు మెంబర్స్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఓన్లీ ఫ్రమ్ అరెస్ట్. అరెస్ట్ నుంచి ప్రొటెక్షన్ ఉంది, దేర్ ఆర్ నో కండిషన్స్ రిగార్డింగ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎ క్రిమినల్ కేస్. అంటే ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సన్ ఏదన్నా తప్పు చేస్తే అతనిపైన కేసు రిజిస్టర్ చేయడంలో అడ్డంకి లేదు సిఆర్పిసి ప్రకారం, అరెస్ట్ చేయాలంటే మాత్రం పర్మిషన్ కావాలి. అంటే ఇది పర్సనల్ లెవెల్లో కాదమ్మా, ఇన్ ద లైన్ ఆఫ్ డిశ్చార్జింగ్ దేర్ డ్యూటీ, అంటే వాళ్ళు అఫీషియల్ డ్యూటీ డిశ్చార్జ్ చేసే క్రమంలో ఏదన్నా తప్పు చేస్తే అని. నార్మల్గా పర్సనల్ లెవెల్లో అంటే ఆర్మీ వ్యక్తి పర్సనల్ లెవెల్లో సెలవులో ఉండేదన్నా చేస్తే చేయొచ్చు, కేసు వేయొచ్చు. వాళ్ళు జాబ్లో డ్యూటీలో ఉండి చేస్తున్న దానివల్ల ఎవరికైనా హాని జరిగినా ఇబ్బంది పడినా వాళ్ళపైన కేసు ఏం చెప్తున్నారు అక్కడ, అరెస్ట్ చేయడానికి లేదు, కేసు వేసుకోవచ్చు ఎప్పుడు, సిఆర్పిసి ప్రకారం. కానీ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఏంటి, కేసు రిజిస్టర్ చేయడానికి కూడా కుదరదు, యు కాంట్ ఈవెన్ రిజిస్టర్ ఏ కేస్. అది బిఎన్ఎస్ఎస్ యొక్క కథ. అర్థమైందా? అదే పాయింట్ చూడండి, నో మెంబర్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ద యూనియన్ షెల్ బీ అరెస్టెడ్ ఫర్ ఎనీథింగ్ డన్ ఆర్ పర్పోర్టెడ్ టు బి డన్ బై హిమ్ ఇన్ ద డిశ్చార్జ్ ఆఫ్ హిజ్ అఫీషియల్ డ్యూటీస్ ఎక్సెప్ట్ ఆఫ్టర్ అబ్టైనింగ్ కన్సెంట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. కన్సెంట్ లేకుండా ఏమీ చేయడానికి లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడానికి కూడా అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి కొత్త బిల్లులో తీసుకొచ్చారు. అందుకే ఏమన్నాం, ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఫర్దర్ ఇమ్యూనిటీ, అంటే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్న ఇమ్యూనిటీ ఇంకా పెరిగింది.
అయితే మీరు ఇది వినుంటారు, ఏఎఫ్ఎస్పిఏ గురించి వినుంటారు, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. ఇదంతా ఏఎఫ్ఎస్పిఏ కిందకు వస్తుందా అంటే కాదు, నార్మల్ జనరల్ లాలోనే ఇన్ని ప్రొటెక్షన్స్ ఇచ్చారు. ఇంకా ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏదైతే ఉందో దీని ప్రకారం మీరు వెళ్ళారనుకోండి, దాంట్లో వాళ్ళకి ఇంకా అన్బ్రిడిల్డ్ పవర్స్ ఉన్నాయి, అన్రెస్ట్రిక్టెడ్ పవర్స్ ఉన్నాయి యాజ్ పర్ దిస్. ఈ ఏఎఫ్ఎస్పీ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారంటే డిస్టర్బ్డ్ ఏరియాస్లో ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఏ ఏరియాస్ అయితే డిస్టర్బ్డ్ ఏరియాస్ అని చెప్పి డెసిగ్నేట్ చేస్తామో, డెసిగ్నేట్ చేసిన ఏరియాస్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అది ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి భయంకరమైన పవర్స్ వస్తాయి. ఎవరికి? ఆమె వాళ్ళకి, టు అరెస్ట్ ఆర్ కిల్ ఎనీవన్ యాక్టింగ్ ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ లా. ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేయడానికి, చంపడానికి కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్కి పవర్స్ ఉన్నాయి. వాళ్ళు చంపేసినా సరే వాళ్ళ మీద కేసు పెట్టడానికి కూడా లేదు. అన్ని పవర్స్ ఏఎఫ్ఎస్పిఏ కింద మనకి ఉన్నాయి. అండ్ సెర్చ్ ఎనీ ప్రెమిసెస్ వితౌట్ ఏ వారెంట్, వారెంట్ లేకుండా ప్రెమిసెస్ సెర్చ్ చేయడానికి, అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్ అండ్ లీగల్ స్వీట్స్ వితౌట్ సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా మనకి లీగల్ సూట్ వాళ్ళపైన వేయడానికి లేదు, ప్రాసిక్యూట్ చేయడానికి కూడా లేదు. సో ఎన్ని ప్రొటెక్షన్స్ వాళ్ళకి ఏఎఫ్ఎస్పిఏ కింద ఉన్నాయో మీరు చూడవచ్చు. అయితే ఏఎఫ్ఎస్పిఏ అట్ ప్రజెంట్ ఎక్కడ అప్లికబుల్ అంటే, మనకి అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్ అండ్ హోల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రస్తుతానికి ఇది అప్లై అవుతుంది. ఏ ఏరియాస్ అయితే డిస్టర్బ్డ్ ఏరియాస్ అని డెసిగ్నేట్ చేయబడతాయో వాటిల్లో మాత్రమే ఇది అప్లై అవుతుంది. ఒక ఏరియా డిస్టర్బ్డ్ ఏరియా కింద డెసిగ్నేషన్ తీసేస్తే అక్కడ ఇది అప్లై అవ్వదు. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ కింద ఉన్నా, ఒకవేళ లేకపోయినా సరే, దే స్టిల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రొటెక్షన్. వాళ్ళకి చాలా ఎక్కువ ఇమ్యూనిటీ అనేది ఈ పర్టికులర్ సిఆర్పిసిలోనూ ఉండింది. సిఆర్పిసి తర్వాత వచ్చిన బిఎన్ఎస్ఎస్, రాబోతున్న బిఎన్ఎస్ఎస్లో కూడా వాళ్ళకి ఇది ఉండడం అనేది జరిగింది. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు గమనించండి. ద హోమ్ సెక్రటరీ సెడ్ దట్ స్పెషల్ లాస్ విల్ సూపర్ సిట్ ద జనరల్ క్రిమినల్ ప్రొసీజర్స్ అని చెప్పారు. స్పెషల్ లాకి జనరల్ లాకి డిఫరెన్స్ ఏంటి? జనరల్ లా అంటే అర్థం ఏంటి? దేశం మొత్తానికి అప్లై అయ్యేది, అన్ని క్రైమ్స్ గురించి మెన్షన్ చేసేది జనరల్ లా. ఎగ్జాంపుల్ ఏంటి? సిఆర్పిసి ఈజ్ అన్ ఎగ్జాంపుల్, ఐపీసీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఐపీసీ ఏంటి? ఇట్స్ ఎ సబ్స్టాంటివ్ లా. ఇట్ టాక్స్ అబౌట్ ఆల్ ద క్రైమ్స్ ఇన్ ది కంట్రీ, ఆల్ ది క్రైమ్స్, వాటికి పెనాల్టీస్, ఇవన్నిటి గురించి మాట్లాడేది ఐపీసీ. క్రైమ్స్, వాటికి పెనాల్టీస్. మరి సిఆర్పిసి ఈజ్ ప్రొసీజరల్ లా, అంటే ఏ క్రైమ్ చేసినప్పుడు ప్రొసీజర్స్ ఫర్ అరెస్ట్, ప్రొసీజర్స్ ఫర్ ట్రయల్, ట్రయల్ అంటే విచారణకి ప్రొసీజర్ ఏంటి, అరెస్ట్కి ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ కూడా సిఆర్పిసిలో ఉంటాయి. ఈ ఐపీసీ, సిఆర్పిసి రెండు ఏంటి? జనరల్ లాస్, అంటే ఒక్క నేరానికి సంబంధించినవి కాదు, ఇన్ జనరల్ అన్ని నేరాలకి సంబంధించిన లాస్ అన్నమాట. ఇవి కాకుండా దేర్ ఆర్ సమ్ స్పెషల్ లాస్ కూడా ఉంటాయి. స్పెషల్ లాస్కి ఎగ్జాంపుల్ ఏంటి? యూఏపీఏ తీసుకోండి, ఎంసీఓసీఏ తీసుకోండి, మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ ఇది కానీ, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ యూఏపీఏ కానీ, ఇవన్నీ ఏంటి మనకి? స్పెషల్ లాస్. స్పెషల్ లాస్ ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ క్రైమ్, పర్టికులర్ టైప్ ఆఫ్ కేటగిరీకి, అంటే ఏదో ఒక ఏరియాకి, ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ క్రైమ్కి మాత్రమే అప్లై అయ్యే వాటిని స్పెషల్ లాస్ అని అంటాం. అర్థమైందా? ఇక్కడ హోమ్ సెక్రటరీ ఏమంటున్నారంటే, ఏదైనా ఒక క్రైమ్ గురించి చాలా జాగ్రత్తగా వినండి, ఏదైనా ఒక క్రైమ్ విషయంలో జనరల్ లా ఒక మాట చెప్పింది, స్పెషల్ లా ఇంకో మాట చెప్పింది అనుకోండి, స్పెషల్ లా చెప్పిందే చెల్లుతుంది. ఓకే, స్పెషల్ లాలో ఉన్న ప్రావిజన్స్ దే విల్ సూపర్ సీడ్ జనరల్ లా అని హోమ్ సెక్రటరీ చెప్తున్నారు. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. యూ నీట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ అ జనరల్ లా, వాట్ ఈస్ అ స్పెషల్ లా, అండ్ స్పెషల్ లా విల్ సూపర్ సీడ్ జనరల్ లా అనేది గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ వాట్ దే ఆర్ సేయింగ్ హియర్. సో ఈ ఆర్టికల్లో ఈ పాయింట్స్ అన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ ఆర్టికల్, ఎఫ్ఏటిఎఫ్ టీమ్ ఇన్ ఇండియా టు హోల్డ్ ఆన్ సైట్ రివ్యూ మీటింగ్స్. ఎఫ్ఏటిఎఫ్ అంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో ఇది మనకి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ లేదా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, వాటిలో ఇండియా యొక్క పార్టిసిపేషన్ కిందకు వస్తుంది. సో ఇంపార్టెంట్ థింగ్, ఎఫ్ఏటిఎఫ్ ఎప్పటికప్పుడు న్యూస్లోకి వస్తూ ఉంటుంది. అసలు ఎఫ్ఏటిఎఫ్ కథ ఏంటనేది మనం తెలుసుకుందాం. FATF, you can say it is a global money laundering and terror financing watchdog అని చెప్పొచ్చు. మనీ లాండరింగ్ మరియు టెర్రర్ ఫినాన్సింగ్ ఈ రెండు ఆస్పెక్ట్స్ పైన ఒక కన్నేసి ఉంచే ఒక వాచ్ డాగ్ లాగా మనం చెప్పొచ్చు. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1989, ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ప్యారిస్. ప్యారిస్లో OECD బిల్డింగ్లో ఆపరేట్ అవుతుంటుంది అది. అయితే ఇనీషియల్గా, ఒరిజినల్గా ఇట్ వాజ్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ మనీ లాండరింగ్.
మనీ లాండరింగ్ పైనే ఫోకస్ చేసింది. కానీ 2001లో అమెరికాలో జరిగిన 9/11 అటాక్స్ తర్వాత ఇట్ హాస్ యాడెడ్ టెర్రర్ ఫినాన్సింగ్ టు ఇట్స్ మ్యాండేట్. అంటే టెర్రర్ ఫినాన్సింగ్ అంటే అదేమంటే టెర్రరిస్ట్లకు అవసరమైన ఫండ్స్ ఎవరు చేకూరుస్తున్నారో దాన్ని టెర్రర్ ఫినాన్సింగ్ అంటాం. మనీ లాండరింగ్ అంటే తెలుసు కదా, ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా, తప్పుడు యాక్టివిటీస్ ద్వారా సంపాదించిన మనీని వైట్ చేసే కార్యక్రమాన్ని మనీ లాండరింగ్ అంటాం. ఈ రెండు ఎలా జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా, వాటిని అరికట్టడానికి దేశాలు ఏ చర్యలు తీసుకుంటున్నాయి ఏంటి అనేది ఒక కన్నేసి ఉంచే ఆర్గనైజేషన్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్. ఈ FATF 49 రికమెండేషన్స్ ఇచ్చింది. అంటే మనీ లాండరింగ్ని మరియు టెర్రర్ ఫినాన్సింగ్ని అరికట్టడానికి 49 రికమెండేషన్స్ని ఇప్పటివరకు ఇచ్చింది. దానికి ఇంకా కొన్ని యాడ్ చేస్తూ ఎప్పటికప్పుడు యాడ్ చేస్తూ వస్తుంది. ఈ రికమెండేషన్స్ని ఇందులో ఉన్న మెంబర్ కంట్రీస్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి. ఒకవేళ అంటే ఇందులో ఉన్న కంట్రీ, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా రికమెండేషన్స్ ఫాలో అవ్వాలి. ఒకవేళ ఫాలో అవ్వకపోతే వాళ్ళకి కొన్ని లిస్టులో పెడుతుంది, గ్రే లిస్ట్ మరియు బ్లాక్ లిస్ట్ అని చెప్పి పెడుతుంది. ఎవరి గవర్నెన్స్లో అయితే డెఫిషియన్సీస్ ఉన్నాయో, అంటే వీళ్ళు చెప్తున్న రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేసే విషయంలో డెఫిషియన్సీస్ ఏ కంట్రీస్లో అయితే ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నీ కూడా గ్రే లిస్ట్లో పెట్టబడతాయి. ఏ కంట్రీస్ అయితే నాన్ కోఆపరేటివ్, వీళ్ళు చెప్పింది వినకుండా అసలు కోఆపరేట్ చేయట్లేదో, అలాంటి కంట్రీస్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది. అట్ ప్రజెంట్ బ్లాక్ లిస్ట్లో ఉన్న కంట్రీస్ మనకి ఇరాన్, నార్త్ కొరియా, మయన్మార్, ఈ మూడు కంట్రీస్ ప్రజెంట్ బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి. బ్లాక్ లిస్ట్లో పెడితే ఏమవుతుంది సార్ అని అనుకోవచ్చు. బ్లాక్ లిస్ట్లో పెడితే ఏం కాదు, ఆ కంట్రీస్కి ఎవడు అప్పేవడు, వాళ్ళతో ఎవరో ట్రాన్సాక్షన్స్ చేయడానికి ముందుకు రారంటే అక్కడ ప్రాసెస్ సరిగ్గా లేదు అని అర్థం. ఆ కంట్రీస్లో ప్రాసెస్ సరిగ్గా లేదు, ఆ కంట్రీస్కి వరల్డ్ బ్యాంక్ నుంచి, IMF నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి కానీ అప్పు పట్టడం కష్టం. ఆ కంట్రీతో రిలేషన్ చేసేటప్పుడు ఇది ఒక బ్లాక్ మార్క్ లాగా అనమాట, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ బ్లాక్ మార్క్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి గ్రే లిస్ట్లో ఉన్న కంట్రీస్ చాలా ఉంటాయి. రీసెంట్గా పాకిస్తాన్ కూడా గ్రే లిస్ట్లో ఉంది. ఏదన్నా కంట్రీ గ్రే లిస్ట్లో ఉంది అంటే అప్పుడు మనకి FATF ఏం చేస్తుందంటే సర్టెన్ టాస్క్లు ఇస్తుంది, ఆ కంట్రీకి కొన్ని టాస్క్లు ఇస్తుంది. నేను చెప్పిన టాస్క్లన్నీ మీరు ఫుల్ఫిల్ చేయండి, టాస్క్ ఫుల్ఫిల్ చేస్తే యూ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ గ్రే లిస్ట్ అని చెప్తుంది. రీసెంట్గా పాకిస్తాన్ టాస్క్లన్నీ ఫుల్ఫిల్ చేసింది, దానికి సాటిస్ఫై అయ్యి FATF వాళ్ళు గ్రే లిస్ట్లోంచి పాకిస్తాన్ని రిమూవ్ చేయడం అనేది జరిగిందనమాట. ఇది దీని యొక్క కథ. అండ్ ఇండియా పరంగా తీసుకుంటే ఇండియా అనేది FATF ఇనీషియల్గా అబ్జర్వర్ స్టేటస్లో ఉండేది. 2006 వరకు కూడా ఇట్ జాయిన్డ్ విత్ అబ్జర్వర్ స్టేటస్. 2010లో ఇండియా బికేమ్ ఏ ఫుల్ మెంబర్. నౌ ఇండియా ఈజ్ ఎ ఫుల్ మెంబర్ ఆఫ్ FATF అనమాట. ఓకేనా? ఇవి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. మనీ లాండరింగ్ మరియు టెర్రర్ ఫైనాన్సింగ్, ఈ రెండు పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకోండి. వాటిని కంట్రోల్ చేయడం కోసం యాక్టివిటీస్, డిఫరెంట్ యాక్టివిటీస్ని మానిటర్ చేసే ఆర్గనైజేషనే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో లుక్ ఎట్ ది MCQ ఆఫ్ ద డే. FATF గురించి MCQ ఇచ్చాను. FATF వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1989. ఇండియా బికేమ్ ఏ ఫుల్ మెంబర్ ఇన్ 2010. ఇరాన్, పాకిస్తాన్ అండ్ నార్త్ కొరియా ఆర్ ఇన్ FATF బ్లాక్ లిస్ట్ రైట్ నౌ. FATF's మ్యాండేట్ వాజ్ ఎక్స్పాండెడ్ టు ఇంక్లూడ్ టెర్రర్ ఫైనాన్సింగ్ ఇన్ 2001. సో ఈ నాలుగు, కాంబాటింగ్ టెర్రర్ ఫైనాన్సింగ్, ఇక్కడ టెర్రర్ ఫైనాన్సింగ్ అనకూడదు, కాంబాటింగ్ టెర్రర్ ఫైనాన్సింగ్ అనాలి. సో ఈ నాలుగులో ఎన్ని కరెక్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయనేది క్వశ్చన్. 1, 2, 3, 4 అనేది మీరు చెప్పి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో పెట్టాలి. సో ఈ బ్లాక్ బస్టర్ కాంబో ఆఫర్ మాత్రం మిస్ అవ్వకండి, మళ్ళీ మళ్ళీ రాదు. ఇండివిజువల్గా ఇక్కడ కనిపిస్తున్న ఏ కోర్సెస్ మీరు తీసుకున్నా 10,000 అవుతుంది, కానీ కాంబోలో వెళ్ళడం వల్ల 10+10=15, రెండు కలిపి మీకు 15,000కి వస్తాయి. సో యూ కెన్ బై ఎనీ టూ అట్ 15,000. 30th నవంబర్ వరకు ఉన్న ఆఫర్ని యూజ్ చేసుకోవచ్చు. అన్నింటిపైన కూడా మీకు లైఫ్ టైం వ్యాలిటీ ఉంది. డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏ డౌట్ ఉన్నా మొహమాటం లేకుండా ఫస్ట్ మీరు కాల్ చేయండి, వివరాలు తెలుస్తాయి. డెమోస్ అన్నీ కూడా ఏది చూడాలన్నా మేము డెమోస్ ఇస్తాం, మీరు చూసుకోవచ్చు. PPSC గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కోసం వరల్డ్ కప్ స్పెషల్ ఆఫర్ అనేది పెట్టాను. కాకపోతే ఇది సండే వరకు మాత్రమే, అంటే మన వరల్డ్ కప్ ఫైనల్ ఈ సండే జరగబోతుంది కదా, సండే వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంది. అంటే మీరు 5,000 రూపాయలకే మన ఎంటైర్ గ్రూప్ 2 కోర్స్ మీరు పొందొచ్చు. అండ్ యూ ఆల్సో గెట్ 1 ఇయర్ వ్యాలిడిటీ. 1 ఇయర్ పాటు మీకు వ్యాలిడిటీ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అన్ని ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ కేవలం 5,000కే పొందే సువర్ణ అవకాశం.
సండే వరకు ఉంది. మనీ సెట్ చేసుకొని సండే లోపు 5000 పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. డౌట్ ఉంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి.